విన్నర్ ఇవన్నిట్లలో సరి వీళ్ళందరినీ పోలిస్తే అసలు ఎవరు వస్తారు ఏంటి అనేది ఇప్పుడు మనం ముగ్గురునే చూద్దాం. సో టాప్ త్రీలో వచ్చిన కంటెస్టెంట్ మాత్రమే పెట్టి చూద్దాం. సో ఆ ముగ్గురింట్లో చిలక ఎవరిని సెలెక్ట్ చేస్తుంది ఏంది అనేది చూద్దాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలకు ఎంటర్ అయిపోదాం, చిలక దగ్గరికి వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. బిగ్ బాస్ లా మంచిగా ఉన్నది, లైఫ్ లా పైకి వచ్చేది ఉన్నది. చిలక జాతకం చెప్పేది కరెక్ట్ అవుతుంది అమ్మది. మీరు చిలక జాతకం ఇదివరకు ఏమైనా చెప్పిన నిజాలేనా? ఈ టైంలో చెప్పిన మాటలు కరెక్టే, నిజమైన పని. ఓకే, బిగ్ బాస్ లా మాత్రం అమ్మ పైకి వచ్చేది ఉన్నది, లైఫ్ లా సెటిల్మెంట్ అయ్యేది ఉన్నది, నష్టం ఉంటుంది లేదు. ఓకే, ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉన్నది, వల్ల నష్టం లేదు అమ్మకి. ఇప్పుడు ఈ అమ్మాయి ఖచ్చితంగా గెలుస్తుందా? గెలిచేది ఉన్నది ఛాన్స్, మనిషి వల్ల సాయపడేది ఉన్నది, మనిషి వల్ల బిగ్ బాస్ లో మంచిగా ఉన్నది, గెలిచేది ఉన్నది అమ్మ, నష్టం లేదు. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా శ్రీముఖి రెండోసారి కూడా శ్రీముఖి చిలుకని డిసైడ్ చేసింది. సో చూద్దాం, ఇదే ఫైనల్ అయితే కాదు, అక్కడ స్టార్మా ఉంది బిగ్ బాస్ 3. సో అక్కడ ఏదైతే అదే వాళ్ళకి 50 lakhs వస్తుంది. సో ఎనీవే ఈసారి బిగ్ బాస్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పాలి. సో దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఎందుకు ఏమైంది అనేది, రాహుల్ కూడా చాలా చాలా క్రేజ్ పెరిగిపోతా ఉంది, ఎందుకు పెరిగింది ఇంత సడన్గా ఏంటి. ఇంకోటి పర్సనల్గా నాకు రాహుల్ అంటే చాలా ఇష్టం ఈ అందరు కంటెస్టెంట్లో. సో నేను రాహుల్ విన్నర్ అయ్యే విధంగా చిలుకని తీసే విధంగా చేయొచ్చు, కాకపోతే అలాంటి మోసం చేయడం నాకు ఇష్టం లేదు. సో చాలా జెన్యున్గా చేశాను. సో నేను రాహుల్ ఫ్యాన్ అయినా సరే శ్రీముఖి అక్కడ ఏది తీసిందంటే శ్రీముఖే తీసింది. సో చూద్దాం, మనము విన్నర్ని అడ్డుకునేంత శక్తి అయితే మనకు లేదు, సో అభిమానించే అంత శక్తి మాత్రమే ఉంది. సో విన్నర్ డిసైడ్ చేసేది బిగ్ బాస్ స్టార్ మా సభ్యులు మాత్రమే. సో మీకేమన్నా ప్లాన్స్ ఉంటే, అంటే మీకు ఇంకేమన్నా ఐడియాస్ వస్తే మాత్రం నాకు చెప్పండి, నేను ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో క్రియేటివ్గా ఇట్లా డిఫరెంట్గా చిలక జ్యోతిష్యం కానీ ఇంకేదైనా డిఫరెంట్గా మీకు థాట్స్ వస్తే నాకు కామెంట్లో చెప్పండి. సో చూద్దాం ఎవరు విన్నర్ అవుతారు ఏంటనేది. సో ఈ వారం ఓవరోతరు కూడా చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. సో వితికస్ బ్యాగ్ సర్దేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో ముందు ముందే షూట్ చేస్తారు కదా, ఆల్రెడీ ఆమె ఇంట్లో మంచిగా పడుకొని ఉన్నట్టుంది. మేబీ 8 గంటలకు లేచినా ఏం కాదు, ఏం టాస్కులు ఉండే ఏం ఉండే, మొబైల్ వాడుకోవచ్చు, ఫోన్ వాడుకోవచ్చు, గడియారం చూసుకోవచ్చు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, సినిమాలు చూడొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. సో లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే రెస్ట్రిక్షన్స్ కాబట్టి సో ఆల్రెడీ అయింది. సో వితిక ఫ్యాన్స్ ఉంటే మాత్రం డిసప్పాయింట్ కావద్దు, లోపల వరుణ్ అయితే ఉన్నాడు. సో అంతవరకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటివి తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.